మన లెవంటనే ప్రభుత్వ బకాయిలు తీర్చాలి, అబో వెంటనే ప్రభుత్వంలో తీర్చాలి, సిసిని వెంటనే ప్రభుత్వంలో తీర్చాలి, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు వెంటనే మానుకోవాలి, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు వెంటనే మానుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారాల కొరకు గత వారం రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, కనీసం స్పందించకపోవడం ప్రభుత్వం యొక్క నియంతృత్వ నిరంకుశ వైఖరిని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా సమ్మెలో భాగంగానే ఇవాళ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కార్మిక నాయకుడు శ్రీనివాసరెడ్డి మరి అమరుడు కావడం అనేది చాలా విషాదకరమైనటువంటిది. ఇప్పటికైనా కార్మికులందరూ కూడా సంఘటితంగా పోరాడాలి తప్ప ఆత్మహత్యల సమస్యలకు పరిష్కారం కావనేటువంటి విషయాన్ని కూడా మరి స్పష్టంగా తెలియజేస్తూ అతనికి జాక్టో పక్షాన శ్రీనివాసరెడ్డికి జోహార్లు అర్పిస్తూ ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన కనబడతలేదు, ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగుతూ ఉన్నది, ఇంత జరిగిన కార్మికులు అగ్నిజ్వాలలకు ఆహుతైనప్పటికీ కూడా కఠినమైనటువంటి వైఖరి అవలంబించడం అనేది ముఖ్యమంత్రికి సరి అయింది కాదు. కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వైఖరి వహించినటువంటి లేదా నియంతృత్వ పోకడలు అవలంబించిన గత ప్రభుత్వాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్ర చరిత్రలో ఉన్నది. మరి అటువంటి దాన్ని ఒక ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కార్మికుల సమస్యలు పరిష్కరించవలసింది పోయి పాఠశాలలకు కళాశాలలకు సెలవు ప్రకటించడం అనేది అనైతికమైనటువంటిది. వాస్తవానికి ప్రభుత్వానికి ఒక భయం పట్టుకున్నది. ఇవాళ ఉపాధ్యాయులు విద్యార్థులు కళాశాలలో పాఠశాలలో ఉంటే సంపూర్ణమైన మద్దతు దొరుకుతుందని చెప్పి ఈ సమ్మెను నిర్వీర్యం చేయడానికి సంబంధించిన కుటుంబ భాగంగానే పాఠశాలలకు సెలవు ఇచ్చిండు. ఇవాళ పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో విద్యా ప్రమాణాలు పడిపోతాయి, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోతుంది, విద్యారంగాన్ని ప్రైవేటీకరించాలనేటువంటి కుట్ర కూడా జరుగుతుంది, వైద్య రంగాన్ని విద్యారంగాన్ని ప్రజా రవాణా సంస్థలను ప్రైవేటీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏది ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ మనం ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరించాలనేటువంటి డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే సమర్థుడైన ముఖ్యమంత్రి తీసుకొచ్చి మనం ప్రైవేటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల కార్మికుల పట్ల ఒక సానుకూలమైన దృక్పథం ఉండవలసినటువంటి అవసరం ఉన్నది, ఆ వారి సమస్యలను సానుకూలంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం అంటే మంత్రులు ముఖ్యమంత్రులు అని అనుకుంటాను, కానీ ప్రభుత్వంలో ఉద్యోగులు ఉంటారు, కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, అన్ని సెక్షన్ల ప్రజలు ఉంటారు, అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించినాడే అది సరైన ప్రభుత్వం అని అనిపించుకుంటుంది. ఇవాళ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి ప్రకటించిండు. ముఖ్యంగా రెండవసారి ఎన్నికైన తర్వాత తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు, నియంతృత్వమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు భయపడవలసినటువంటి అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు తాబేదారులుగా తాయిలేలకు ఆశపడి ఉండొచ్చు, కానీ మొత్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు మద్దతు తెలపడానికి సంపూర్ణంగా ఉన్నాం. మీ వెంట సమస్యలు పరిష్కరించేంత వరకు ఉపాధ్యాయులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, ఎవరైనా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించకపోతే వాళ్ళని తెలంగాణ ద్రోహులుగా ఇవాళ మనం ప్రకటించవలసిన అవసరం ఉందని చెప్పి జాగ్రత్త పక్షాన తెలియజేస్తా ఉన్నాం.